హలో, ఈ ఇల్లు చూశారుగా. ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులున్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు? చెప్పేది నీకే, ఇక్కడ ఆడవాళ్ళు రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగ్ ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం, ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు, కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. ఏ, నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు, పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్ లెక్కెడతావు. అమ్మో, జాకెట్ ఇచ్చుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో, నువ్వు ఆట వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమైనా పనే? అది సరే, అర్జెంటుగా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంటుగా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళయి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పుసలు కొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటాను. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి రాకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసిరాకండి, పడుతుండగా పట్టుకురండి. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది డ్రైవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు, ఆ రెండు కలిపేయండి. ఏంటండి ఎంత చప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజులు నీ పోయాయి డ్రైవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు, కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ నాతో ఏముందో తెలుసా? ఏముంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమడుకుమిదా. ఎన్నాళ్ళ నుంచి నీకు సరదా? సరదా కాదు, సబద్ధం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను. చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారు? ఏంటండి ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబుగారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి, మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయతేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. చందు ఏంటన్నా, ఇవాళ స్కూల్కి వెళ్ళదా? ఈ రోజు ఆదివారం. మర్చిపోయానరా? నువ్వు ఎప్పుడు ఇత్త అవుతావేనా? కొత్త కొత్త శిక్షలు వేయడాలి చెప్పు నాన్న. హలో, రాత్రులు నల్ల కళ్ళద్దాలు అవసరమా? ఎందుకు కనపడడం లేదు? వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్లోకి నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. యూసీ కేస ఉద్యమం భయంగా ఉందిరా? నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. 100,000 రూపాయలు పారేసాం అనుకో, మటర్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థాంక్ యూ. మామయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది,
కాదు నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చిమా, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 క్రాంతి. లేమ్మా. ఏం శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. శంకర్, ఒక దేవత వెలిసింది నా కోసమే. సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? స్విచ్ ఆన్ చేస్తే చాలు. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామునే తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికే ఉండిపోతావు. ఇదిగో పరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడదు. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు, వెళ్ళా. డౌట్ రా నీకు. అలాగా మూడు పిల్లల మధ్య నేనే దిగరా, అసహ్యం. వెళ్ళలేదు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్, నీ క్వార్టర్ పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే. ఏలింది అక్కడ కాదురా, ఇక్కడ. సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాశాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళవు రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే? విడో పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకండి పోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము, వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికను పీకి చేతిలో పెట్టాడు, రెండు కళ్ళు పోయి రోడ్డంపై తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్తెల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అన్నే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రంబాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుపోయారు. సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి జూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడ అంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. మధ్యలో బ్రేక్లో ఇద్దనా? గంగా భగీరథీ, మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడ కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పొల్లన్నీ రాలిపోయింది, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అంతా క్షేమం. ఎవడ్రా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు డైవర్లు. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగ్రీలు మెత్తాడికి పాత్రులు. ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా నువ్వే విత్తావు బిడ్డ. అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకున్నా ముందు. అవునవును, తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా, మాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు, చెప్పు. ఒక పాట రాదమ్మా. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏం బాగింది, పక్కన ఎవరింటి వాళ్ళకి వాటేసుకుంటా? ఆకురాలు ఉంటేనే వాటేసుకుంటుంది. చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కన్న ముందే లేచిపోయాడు. ఈ సంబంధం నాకు అందు. అమ్మో, ఈ సంబంధం నాకు అంతా చెప్పారు కదా, ఈ సంబంధం నాకు అద్దు. నాయన పోదాం పాండ్రి. అమ్మా జల్ది పోదాం పాండ్రి. ఇంకొక మీనేజ్ గిడ్డుంటే 70 mm లో సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా, ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలికేమన్నా జబర్దస్తున్నది. తాలి నాతో కట్టించుకుంటుందంట, సంసారంగా పోరంతం చేస్తుంది. ఏమన్నావురా సారే? అంటే నా చెల్లెలు బజార్ మనిషి అంటావురా? తేరి నా పైసలు.
పైసలు ఆడి పైసలు రా. అమ్మో ఆడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు ఆ పైసలు మరి కళ్ళు ఎవరు దాగిండ్రా? ఎవరు దాగిండు? నేను. పైసలు అన్ని కథం అయిపోయినాయి. గవని నా కేరకాలే, నా పైసలు నాకి. పైసలు కావాలను భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి, తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు, పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏంటి లా కొరసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేమి ఇబ్బంది పడద్దు, ఏది ఉంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే నాయన, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. అమ్మో అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. గన్నేరు పప్పు పచ్చడి అండి. వేపు అరటిపళ్ళతో చేసిన పచ్చడి, పైచ్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు, మై గాడ్. నిన్ను అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళను బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో ఇటు చాలా చేసేవాడండి, కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే, మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, చిల్లకి చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం.